ఆరు గ్యారంటీల అమలుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆరు గ్యారంటీల అమలుపై ప్రభుత్వం ఒక కీలక ప్రకటన చేసింది. నిజమైన అర్హులను గుర్తింపుకు ఇంటింటి సర్వేలు చేపడుతోంది. అధికారులు ఎవరైతే ఆరు గ్యారంటీల పథకాలకు అప్లై చేసుకుని ఉన్నారో, దరఖాస్తు చేసుకున్నారో, వాళ్ళ అందరింటికి అధికారులు వస్తారు. మీ ఇల్లు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాయి, మీ ఇంట్లో ఏమున్నాయి, మీకు ఎటువంటి వస్తువులు ఉన్నాయి, కారు ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, బైక్ ఉందా, మీరు ఎటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఉన్నారు, ఇవన్నీ కూడా అధికారులు తనిఖీలు చేసిన తర్వాతే అర్హులను గుర్తించి వారికి ఈ పథకాలను అమలు చేస్తారు, దరఖాస్తుదారుని ఇంటికి వెళ్ళి పరిశీలిస్తారు. ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస స్వయంగా చెప్పారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఆరు గ్యారంటీలను 100 రోజులు తప్పకుండా అమలు చేస్తాము అంటున్నారు. ఇచ్చిన మాటకు కాంగ్రెస్ కట్టుబడి ఉంటుంది అని మంత్రి అంటున్నారు. మొత్తం 1,05,00,000 దరఖాస్తులు వచ్చాయి. మరో 20,00,000 దరఖాస్తులు రేషన్ కార్డులు, ఉద్యోగాలు, భూ సంస్థలపై వచ్చాయి. ప్రతి అర్హుడికి లబ్ధి చేరాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి అంటున్నారు. ఈ నెల 30వ తారీఖులోగా డేటా ఎంట్రీ పూర్తి చేస్తాం. 30,000 మందికి పైగా ఆపరేటర్లతో యుద్ధ ప్రాతిపదికన డేటా ఎంట్రీ కొనసాగుతుందని చెప్తున్నారు. ఇప్పటికే 13 నుంచి 14% వరకు డేటా ఎంట్రీ పూర్తయింది అని చెప్తున్నారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డులను లింకప్ చేసి నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ హామీలన్నీ అందిస్తాం, అన్నీ చేస్తాం, 100 రోజులు ఓపిక పట్టండి అంటున్నారు. దుష్ప్రచారం చేస్తే మాజీ మంత్రులైన వారిపై చట్ట ప్రకారం చర్యలు తప్పు అని వార్నింగిస్తున్నారు. అధికారులు ఇంటింటికి వచ్చి దరఖాస్తుదారుల ఆర్థిక పరిస్థితిని అంచనా వేసిన తర్వాతే ఈ పథకాలు అమలు చేస్తారు అనేది మాత్రం సుస్పష్టం. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడే ముందు మంత్రి ఏమన్నారు, ఈ పథకాల అమలు గురించి మంత్రి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఈ మంత్ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్ లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్ గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్ లో వెరిఫికేషన్ తో పాటుగా ప్రతి అప్లికేషన్ హోల్డర్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో, అప్లికేషన్ ఊరుగుపై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దు అన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి. మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక 10 రోజులు అయితే అది కూడా మేము క్లియర్ ఇస్తాం కదా. కట్టొద్దు అన్నదని ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు. సో ఇంటింటి సర్వే ఉంటుంది అని మంత్రి చెప్తున్నారు. మీరు అప్లై చేసిన దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫామ్ తీసుకుని సదరు అధికారి మీ ఇంటికి వస్తారు. వచ్చిన తర్వాత మీరు చెప్పినవన్నీ నిజమా కాదా అని అంచనా వేసుకుంటారు. మీ ఆర్థిక పరిస్థితి పథకం ఇవ్వాల్సినటువంటి అర్హతలకు లోబడి ఉందా లేదో చూసిన తర్వాతే ఆ పథకాన్ని అమలు చేస్తామని చెప్తున్నారు. ఎందుకంటే అర్హులందరికీ కూడా ఈ లబ్ధి చేకూరాలి అనేది లక్ష్యం అంటున్నారు. సో అప్లై చేశామంటే కుదరదు. అప్లై చేస్తే మీరు దానికి అర్హులో కాదు అధికారులు తేల్స్తారు, ఇంటింటికి వస్తారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, ఎప్పటి నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమయ్యే అవకాశం ఉంది? డేటా ఎంట్రీ అనేటువంటిది జనవరి 30 వరకు పూర్తి స్థాయిలో ఎంట్రీ చేరున్నట్టుగా తెలుస్తా ఉంది. ఆల్రెడీ 40-50% డేటా ఎంట్రీ అయిపోయిందంటే ఎప్పుడైతే అప్లికేషన్ల స్వీకరణ జరిగిందో అప్పటి నుంచే ఎంట్రీ జరుగుతూ ఉంది. దాదాపు ఈ ఎంట్రీలోనే 70% అర్హులా కాదా అనేటువంటి తేలిపోయేటువంటి అవకాశం ఉంది. ఆధార్ ఆల్రెడీ రేషన్ కార్డు లింక్ చేస్తే తెలిసిపోతుంది, లేదు అంటే ఆధార్ ఎంట్రీ చేస్తే ఎవరు అర్హులో కాదా అనేటువంటి తెలిసిపోతుంది. ఆధార్ లింక్ ద్వారా మన బ్యాంక్ అకౌంటు తర్వాత మన ఇతరులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ తెలిసిపోయేటువంటి అవకాశం ఉంది. మనకి ఎంత ఆదాయం ఉంది, సొంత ఇల్లు ఉందా, మన ఇంటి పేరు మీద ఏమున్నాయి, మన ఆధార్ పేరుతో అన్ని లింకప్ అయి ఉన్నాయి కాబట్టి ఈ మధ్యకాలంలో ప్రతిదానికి ఆధార్ మనం కంపల్సరీ అటాచ్ చేస్తున్నటువంటి సందర్భంలో ఆధార్ ద్వారా సొంత ఇల్లు ఉందా, ఆదాయం ఎంత ఉంది, సొంత కారు ఉందా, ఇంకా ఇతరులకు సంబంధించిన ట్యాక్స్ ఏమైనా పే చేస్తున్నామా, వీటన్నిటిపైన క్లారిటీ వస్తుంది. దాదాపు అక్కడ 50% క్లారిటీ వస్తుంది. ఆధారు కాకుండా తర్వాత ఫిజికల్ కి సంబంధించినటువంటి సర్వే కూడా చేయాలి. ఇంటింటికి సర్వే చేస్తారు, 30,000 మంది సిబ్బందిని రెడీ చేశారు డేటా ఎంట్రీ కోసం. తర్వాత ఫిజికల్ గా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి సిబ్బంది వచ్చి ఫిజికల్ ఎంట్రీ చేస్తారు మీ ఇంట్లోకి వచ్చి. మీ ఇంట్లో ఏమేమి ఉన్నాయి అంటే సొంత ఇల్లు ఉందా, మీకు సొంత మీటర్ ఉందా, ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు, నిజంగా మీరు అర్హులైనా, ఏం ఉద్యోగం చేస్తూ ఉన్నారు, అంతా ఎంక్వైరీ, చుట్టుపక్కల ఎంక్వైరీ జరుగుతుంది, మీ ఇంట్లో కూడా ఎంక్వైరీ జరుగుతుంది, మీరు ఏ ఇంట్లో నివసిస్తున్నారు అనేటువంటిది కూడా ప్రాతిపదికన ఉంటుంది. అంటే మీరు సొంత ఇల్లా, రెంటా, రెంట్ అయితే మీ ఇంట్లో ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఏంటి, మీ పైన ఏమైనా కారు ఉందా, తర్వాత మీ పైన ఇంకా ఇతర ఆస్తులు ఉన్నాయా, ఏ వీటన్నిటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. మీ ఇంట్లో ఉండేటువంటి కుటుంబ సభ్యులు ఎంత, నిజంగా అర్హులు ఎంతమంది ఉన్నారు, మీరు పెట్టినటువంటి డీటెయిల్స్ కరెక్టేనా, ఇదంతా ఎంక్వైరీ అయిపోతుంది చాలా తక్కువ సమయంలో. అంటే జనవరి 30 తర్వాత జరిగేటువంటి సర్వేలో కేవలం 10 నుంచి
15 రోజుల్లోనే ఈ సర్వే పూర్తయ్యే అవకాశం ఉంది. అర్హుల ఓరు తేల్చడానికి ప్రభుత్వం చాలా స్పీడ్గా ముందుకు వెళ్ళాలనుకుంటుంది, వచ్చేటువంటి వదంతులను నమ్మొద్దంటూ మంత్రి స్పష్టం చేసే ప్రయత్నం చేశారు పొంగులేటి. ఎవరైనా తప్పుడు ప్రచారం చేస్తే దీనిపైన వారిపైన చర్యలు ఉంటాయన్నారు. సో 100 రోజుల్లో గ్యారంటీలు అమలు చేయడానికే సిద్ధంగా ఉంది ప్రభుత్వం, ఎవరి మాటలు నమ్మొద్దు అంటున్నారు. చాలా వేగంగా చాలా వేగభరితంగా ప్రభుత్వం ముందుకు వెళ్ళాలనేటువంటి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తా ఉంది. ఈ ఎంట్రీకి సంబంధించి గతంలోనే ఆల్రెడీ 90 లక్షల దాకా దాదాపు రేషన్ కార్డ్స్ ఉన్నాయి, అంటే 89.7 చేంజ్ ఉంది. కొత్తగా మరొక 20 లక్షల మంది అప్లికేషన్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి దాంట్లో రేషన్ కార్డు కోసం. సో అందులో అర్హులు ఎవరనేటువంటి తెలియపడుతుంది. మరి ఉన్నవాటిని కూడా ఆల్రెడీ ఉన్న రేషన్ కార్డు ఏమైనా ఫిల్టర్ చేస్తారా చేయరా అనేటువంటిది అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు చాలా మంది. ఎందుకంటే కొద్దిమంది రేషన్ తీసుకోవట్లేదు, రేషన్ తీసుకోవట్లేదు అనేటువంటి దానికి ఏంటి రీజన్ అనేటువంటిది మంత్రి ఆల్రెడీ సివిల్ సప్లై సంబంధించినటువంటి మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. నాణ్యమైనటువంటి బీమా ఇవ్వట్లేదు కాబట్టి జనాలు తీసుకోవట్లేదు. ఫస్ట్ నాణ్యమైన బీమా ఇవ్వడం స్టార్ట్ చేస్తే జనాలు బియ్యం తీసుకుంటారు అనేటువంటిది. దాని తర్వాత ఏమైనా చర్యలు ఉండొచ్చు, ప్రస్తుతానికి మాత్రం ఉన్న వాటిని అలాగే కొనసాగిస్తూ కొత్త వాటికి అనుమతించేటువంటి ప్రక్రియ ప్రారంభమైంది. త్వరలోనే ఈ కొత్త అర్హులని గుర్తించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ముందుకు వెళ్తున్నట్టుగా అంటే ఇంటింటి సర్వే ఉంటుంది త్వరలో, రైట్? అయితే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర డేటా ఉంది కాబట్టి అది సరిపోదా, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ ఇంటింటి సర్వే చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారా? అంటే ఈ ఇంటింటి సర్వే అనేటువంటిది కొత్త పథకాల కోసం, అంటే ఎవరైతే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డు లేకుండా వారికి మాత్రమే ఇంటింటి సర్వే ఉండే అవకాశం ఉండొచ్చు. ప్రస్తుతానికి ఇంకా క్లారిటీ లేదు. నిన్న మంత్రి కూడా దీనిపైన పూర్తి క్లారిటీ ఇచ్చే అంశం పైన దృష్టి పెట్టనట్టుగా కనిపించింది. ఎందుకంటే ఆల్రెడీ రేషన్ కార్డు హోడుదారు ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ రేషన్ తీసుకుంటున్నారు, రేషన్ కార్డు ఉంది, ఆరోగ్యశ్రీ పథకానికి అర్హులై ఉన్నారు. తర్వాత రైతు బంధు తీసుకున్నటువంటి వాళ్ళు రైతు బంధు తీసుకుంటున్నారు. ఇదంతా బ్యాంకు లింకప్ అయ్యే ఉంది. ఆధారు తర్వాత రేషను అన్నీ లింకప్ అయ్యే ఉన్నాయి. ఆల్రెడీ ఈకేవైసీ జరిగిపోయే ఉన్నాయి చాలా మందికి. మరి వారి గురించి చెప్పారా, కేవలం కొత్త పథకాల గురించి చెప్పారా క్లారిటీ తీసుకునేటువంటి అవకాశం ఉంది? ప్రస్తుతానికి మాత్రం కొత్తగా ఎవరైతే అప్లై చేసుకున్నారో రేషన్ కార్డు కోసం వారందరికీ ఇంటింటి సర్వే ఉంటుంది. ఇంటి దగ్గరకు వచ్చి నిజమైన అర్హులు ఎవరనేటువంటిది గుర్తించే పనిలో ఉంటారు. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న ఆల్రెడీ అర్హులైనటువంటి వారిని మళ్ళీ రీఎంక్వైరీ అని చెప్పలేదు మంత్రి ఎక్కడ కూడా. నిన్న అర్హులను గుర్తించే పనిలో చాలా స్పష్టంగా ఉన్నామని చెప్పారు. సో కొత్త వాళ్ళ కోసం ఇదంతా సర్వే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 2500 రూపాయల మహిళలకు సంబంధించినటువంటి పథకం ఏదైతే ఉందో, తర్వాత 200 యూనిట్ల ఉచిత కరెంట్ ఏదైతే 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ ఏదైతే ఉందో దానికోసం మీకు సొంత మీటరా రెంట్ మీటర్ ఉంటే వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ మీరు ఇంటున్నటువంటి సబ్మీటర్ మీ ఇంట్లో సబ్మీటర్ మీకు సపరేట్ ఉంటే రెంటింట్లో దానికి ఎలిజిబుల్ ఉండేటువంటి అవకాశం ఉందా లేదా, వీటన్నిటిపైన త్వరలోనే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. వీటన్నిటిపైన ప్రస్తుతం దృష్టి పెడతా ఉంది. సో త్వరలోనే దీని ప్రక్రియ పూర్తి చేయడానికి సిద్ధమైంది. రైట్ మధు, 6 గ్యారంటీల అమలుపై ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఇంటింటి సర్వేకు అధికారులు వస్తారు. మీరు దరఖాస్తు చేసిన అప్లికేషన్ ఫామ్ను పట్టుకుని మీ ఇంటికి వచ్చి మీకు ఎటువంటి ఇల్లు ఉంది, మీ ఇంట్లో ఉన్న వస్తువులు ఏంటి, మీ ఆర్థిక పరిస్థితి ఏంటి అనేది అంచనా వేసి నిర్ధారించుకున్న తర్వాతే పథకాలుకి మీరు అర్హులా కాదని నిర్ణయించి అర్హులందరికీ పథకాలు ఇచ్చే విధంగా ముందుకు వెళ్తామని చెప్తున్నారు మంత్రి. ఒకసారి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఈ మంత్ 6వ తారీఖు నుంచి నెక్స్ట్ మంత్ 8వ 8వ 9వ తారీఖు దాకా కొత్త ఓటర్ల నమోదు కార్యక్రమం భాగంగా అఫీషియల్స్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి పోయినా కూడా డేటా ఆపరేషన్ డేటా ఎంట్రీ చేస్తూ దీంతో పాటు సబ్సిక్వెంట్గా ఫిజికల్ ఏదైతే ఆన్లైన్లో వెరిఫికేషన్తో పాటుగా ప్రతి అప్లికేషన్ హోల్డర్ ఎవరి దగ్గర అయితే తీసుకున్నామో అప్లికేషన్ ఊరుకుపై ఎలా అయితే తీసుకున్నామో సేమ్ టీము ఆ అప్లికేషన్ తీసుకొని వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వెరిఫై చేసి రిపోర్టు ఇవ్వటం జరుగుద్ది. చేయకుండా చేస్తే తప్పులు జరుగుతాయి. అర్హులైన వారిని ఎవరిని కూడా ఈ ప్రభుత్వం విస్మరించొద్దన్నదే ఒకే లక్ష్యం. వెరీ క్లియర్ ఉంది ప్రభుత్వానికి. మా డేటా మొత్తం వచ్చిన తర్వాత కొద్దిగా ఇంకొక వారం 10 రోజులు అయితే అది కూడా మీకు క్లియర్గా ఇస్తాం కదా. కట్టొద్దన్నదని ఏదైతే మేము అన్నామో అన్న ప్రతి మాటని బ్యాక్ అయ్యే ప్రసక్తే లేదు. ఏవైతే ఈ 1,25,000 అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. యుద్ధ ప్రాతిపదిక మీద ఏదో కాంట్రాక్ట్ బేసిస్ లోనో ఇతరత్రులో ఉన్న
డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 20వ తారీఖు దాకా పట్టేటట్టుంది. అంటే 25 నుంచి 30వ తారీఖు లోపు ఈ డేటా ఎంట్రీ మొత్తం కూడా కంప్యూటర్లో పొందుపరిచి ఆధార్ కార్డుకి అదే రకంగా ఓటర్ లిస్ట్కి అదే రకంగా ఏదైతే ఇతర వాళ్ళకున్న కుటుంబానికి సంబంధించిన కార్డులకి లింకప్ చేసి ఎవరైతే అర్హులైన నిజమైన అర్హులైన లబ్ధిదారులు ఉన్నారో వారికి ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అందించే దాంట్లో భాగంగా ఈరోజు ముఖ్యమంత్రి గారు కేబినెట్ మంత్రులైన మేమందరం కూడా ఇన్డెప్త్ గా స్టడీ చేయడం జరిగింది. దీంట్లో ఈ ప్రజా పాలనకు వచ్చిన అప్లికేషన్ల కోసమని కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈరోజు ప్రకటించుకోవటం జరిగింది. ఈ కేబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ గా ఉప ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఉంటారు. దాంట్లో ఐటీ అండ్ ఇండస్ట్రీ మినిస్టర్ శ్రీధరబాబు గారు, నేను, అంటే మేము హౌసింగ్ అండ్ రెవెన్యూ అండ్ ఐఎండ్పిఆర్ మంత్రిగా నేను, మేమిద్దరము దాంట్లో సభ్యులుగా, ముఖ్యులైన అధికారులు కూడా దాంట్లో సభ్యులుగా ఈ కమిటీలో ఉంటారు. ఈ కమిటీ యొక్క విధి విధానాలు ఏంటి, ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు